కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్ మీరు చెప్పండి మనం చర్చ ముందు అసలు ఏం జరుగుతుందనే దాని మీద మాట్లాడుతున్నాం చెప్పండి యూజువల్గా ముస్లింల ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో దాంట్లో మార్పు రావాలి అంటే నేను చెప్పాను పొలిటికల్ పార్టీ వ్యూ ఏదైతే ఉందో అందులో మార్పు రావాలి ప్రభుత్వం నడిపే పెద్దల్లో మార్పు రావాలి మూడవది ముస్లింలో స్వయంగా మార్పు రావాలి పొలిటికల్ పార్టీస్ వాళ్లకు సరిపోయే రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో తమ పార్టీలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి లోకడ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ నుండి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఎన్నికల వరకు ఆ విధానాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి ఇవాళ లోకల్ బాడీస్లో చూసుకున్నట్లయితే ఎంతమంది ఉన్నారండి మొత్తం ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీలో ఉన్న బాధ్యుల్లో సరే ఎప్పుడైతే లోకల్ బాడీస్ లేవు ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే సంఖ్య చూస్తే ఎమ్మెల్యేస్ గెలవట్లేదంటే దానికి కారణం పొలిటికల్ పార్టీస్ కూడా ఎందుకంటే వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే గెలిచే అవకాశం ఎక్కడుంది ఇచ్చిన పక్షపాత వైఖరితో ఎక్కడైతే ఓడి ఓడిపోయే అవకాశం ఉందో అలాంటి ప్రదేశాల్లో కూడా మరి మరి ఆ సీట్లను కేటాయించడం జరుగుతుంది ఈ విధమైన మరి యాంగిల్ ఏదైతే ఉందో వ్యూ ఏదైతే ఉందో దాన్ని పొలిటికల్ ఓటు ఓటు చైతన్యం ఇంత బాగా ఉన్న ముస్లిం మైనార్టీలు మరి ఎందుకు అభ్యర్థులు నిలబడలేకపోతున్నారు ఎందుకు రాని అయ్యో అభ్యర్థులు నిలబడటం అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అది అది పొలిటికల్ పార్టీస్ టికెట్ ఇస్తే కదా బీ ఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది గెలిపించుకునే అవకాశం ఉంటుంది అసలు టికెట్ రాకపోతే మీరు చెప్పినట్లుగా అంటే ఇతర దేశాల్లో ఏదైతే ఎలక్షన్ సిస్టమ్ ఉందో అది ఇక్కడ ఎలా ఉందంటారు మన దేశంలో కానీ మన ఇప్పుడు మన ఎలక్షన్ సిస్టమ్ మీద మాట్లాడుకోదలుచుకుంటే చాలా చెప్పుకోవచ్చండి ఇవాళ రాను రాను ఎలక్షన్ సిస్టమ్ ఇలా ఏ విధంగా తయారవుతుందంటే డెమో డెమోక్రసీకే మచ్చగా మారుతుంది మన ఎన్నికల విధానం ఇవాళ ఎలక్షన్లో లేక పొలిటికల్ పార్టీస్లో వచ్చే వాళ్ళందరూ మిలియనీర్స్ వస్తున్నారు మిలియనీర్స్కే పార్టీలు స్వాగతం టికెట్ రెడ్ రెడ్ కార్పెట్ అనేవి తివాచీలు ప పరుస్తున్నాయి ఇప్పుడు నిన్నటికి మొన్న మనం చూస్తే టీడీపీ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇవాళ ఉన్న ఎంపీలు దాదాపు భారతదేశంలో మరి హై హైయెస్ట్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ పొజిషన్లో ఉన్న మిలియనియర్స్ అందరూ దాదాపు వాళ్ళు పొలిటికల్ పార్టీస్ జాయిన్ చేస్తున్నారు అంటే డబ్బులున్న వ్యక్తే పాలిటిక్స్లో రాగలడు అనే భావన ఇవాళ ఒక సామాన్యుడికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక సర్వే కూడా చేసి వాళ్ళు చెప్పారు ఎంతమంది మిలియనియర్స్ ఉన్నారు ఎంపీస్ లో కానీ అని అదే మీతో మాట్లాడడానికి నెల్లూరు నుంచి సాంబాయి గారు లైన్లో ఉన్నారు సాంబాయి గారు మాట్లాడతాను నమస్కారం చెప్పండి సార్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను నేను చెప్పండి సాంబయ్య గారు జెండాలు మోసే మనమే రాజకీయ జెండా జెండాగా మారాలి అని అన్నారు మరి మీరు రాజకీయంలో వచ్చినప్పుడు మీరు వేరే పార్టీకి మద్దతు ఇవ్వరని ఏం గ్యారెంటీ సార్ ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళిపోయినారు కదా బడుగులందరూ కలిసి మిమ్మల్ని నమ్మి ఒకవేళ పార్టీ పెడతారు మీరు నమ్ముతాము కానీ నేను బీజీ అండి మొదలయ్యారకులానికి చెందినవాడిని చెప్పండి సార్ నెల్లూరు చెప్పండి చెప్పండి ఇప్పుడు మీరు మీరు పార్టీని పెడతారండి బడుగులకి మైనార్టీ ముస్లింలు ముస్లింలు అంటే నాకు సోదరు లాంటి వారు అవునండి మేము సోదర అవునండి ఉంటాం విధంగా మీరు పార్టీ పెడుతున్నారు మీరు రేపు ఏదో ఒక స్థానం రెండు స్థానం లేక ఐదు స్థానం గెలిచినప్పుడు మీరు ఈ చిరంజీవి గారు వెళ్ళిపోయినట్టుగా పోరాని ఏం గ్యారెంటీ అండి మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని ఓకే గారు మంచి క్వశ్చన్ అడిగారు మీరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరండి ఇప్పుడు సాంబయ్య గారు చెప్పినట్టు మీరు పొలిటికల్ పార్టీ పెడుతున్నారు అని అంటున్నారు పొలిటికల్ పార్టీ డిక్లరేషన్ కోసం ఈ చర్చ మనం రావాలి అనేది నా కోరిక అంతే నా ప్రపోజల్ అది సెకండ్ వచ్చిన తర్వాత వాళ్ళు తమ సిద్ధాంతాలపై ఏ మేరకు నిలబడతారు ఏ విధంగానైతే చిరంజీవి గారు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారో అదేవిధంగా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా అని డౌట్ అది డౌట్ అయింది సరే ఇప్పుడు ముఖ్యంగా ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు కమ్యూనిటీని అంత అంత అంతగా వదిలేస్తే కమ్యూనిటీ ఆ విధమైన నాయకుల్ని ఎంత మాత్రం మరి చేయదండి ఎంతమాత్రం వాళ్ళని నమ్మే పరిస్థితి ఉండదు తద్వారా వారు తమ యొక్క రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్తారు ఇప్పుడు సామాజిక న్యాయంతో ప్రజల్లో వచ్చిన చిరంజీవి గారు వెళ్ళిపోయారు అంటే ఆయనకు ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఐడియాలజీని ఫాలో చేసే ఫాలో చేసేవాళ్ళు లేరు చిరంజీవి గారు అంటే వాళ్ళు ఉన్నారు ఓకే నుంచి మీతో మాట్లాడడానికి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు రామకృష్ణ గారు హలో రామకృష్ణ గారు చెప్పండి అనిల్ గారు చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన ఎవరో ముస్లిం వారు చాలా సంతోషం మాట్లాడిస్తున్నారు చెప్పండి సార్ మీ ప్రశ్న సూటిగా అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా సార్ ఓకే ఈ క్యాష్ అండ్ క్యాష్ రాజకీయాలలో కాన్సెప్ట్ అండ్ క్యాడరైజేషన్ రాజకీయాలకి రెండింటి పోటీ జరుగుతుంది మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి పూర్తిగా తగ్గించాం సార్ ఇప్పుడు రీసెంట్ వస్తుందండి అయితే క్యాష్ అండ్ క్యాష్ రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నాయి ముస్లిం సోదరులు చెప్పినట్టు మాకు టికెట్ ఇస్తారు అక్కడ గెల కట్టిస్తారు అంటున్నారు అయితే క్యా కాన్సెప్ట్ క్యాటరైజేషన్ అనే విధానం మనం కనుక పాటించినట్టయితే ఎవరికి అధికారం ముస్లింకి అని దళితులకి అని అని ఏనాదాలకి అని కాక వాళ్ళు తప్పకుండా గెలుస్తారు కానీ ఎప్పుడైతే క్యాష్ అండ్ క్యాష్ రాజకీయాలు నడుస్తాయో అప్పుడు కూడా బదువులకు రాజకీయాలు రావడం అనేది అసంభవం దానికి ఎడ్యుకేట్ చేయాలి మనం ఎడ్యుకేట్ చేసి కాన్సెప్ట్ అండ్ కేడర్ రాజకీయాలు డెమోక్రటిక్ వాల్యూస్ మనం బోధించి ప్రజలకు చైతన్యం చేసినాడే మనకు అధికారం వస్తుంది అంతేకాని క్యాష్ రాజకీయాలు నడిచే రోజులు కాన్సెప్ట్ ముందుకోవడం కష్టమని ఓకే ఓకే థ్యాంక్ యూ రామకృష్ణ గారు మీరు కాల్ చేసినందుకు ఈ కార్యక్రమం కూడా అందుకే ఏర్పాటు చేశామండి కేవలం దళిత బహుజనులు అంటే మెజార్టీ ప్రజలు ఎవరైతే సమాజంలో ఎనభై శాతం ఉన్నారో వాళ్ళల్లో రాజకీయ చైతన్యం రగిలించాలని వాళ్ళ ఓటు విలువను వాళ్ళకి తెలియజేయాలని చెప్పి ఎంతకాలం ఈ అగ్రవర్ణాల పాలనలో ఇంకా మగ్గిపోతారనే ఒక ప్రశ్నించే తత్వాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి సాదిక్ గారు మీరు చెప్పండి అంటే క్యాస్ట్ అండ్ క్యాడర్ అది చెప్తున్నారు అంటే రామకృష్ణ గారు చెప్పేది ఏంటంటే వాస్తవానికి మనం ఎప్పుడైతే పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తామో మనకంటూ కొన్ని విలువలు ఉండాలి మనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్ ఉండాలి మనకంటూ ఒక విధి విధానం అనేది ఉండాలి అని ఆయన గారు చెప్తున్నారు అయితే తప్పనిసరిగా ఉండవలసిందే ఒక పొలిటికల్ పార్టీని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తామో లేక పొలిటికల్ ఫోర్స్గా ఎప్పుడైతే మారుతామో తప్పనిసరిగా కొన్ని విధి విధానాలు కొన్ని ఒక ఐడియాలజీ దానికంటూ ఒక మరి సిద్ధాంతాలు అదేవిధంగా ప్రోగ్రామ్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి అలాంటి ఆ పాలసీ అండ్ ప్రోగ్రామ్తో వచ్చిన ఒక పార్టీయే ఎక్కువ రోజులు నిలబడగలిగిద్ది అదర్వైజ్ రెండు రెండు సంవత్సరాల్లోనే మరి చిరంజీవి గారు ఏ విధంగానైతే కాంగ్రెస్లో కలిపేశారో ఆ విధమైన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి క్యాడర్ ఉండాలి అదేవిధంగా దానికి ప్రత్యేకంగా ఫాలోవర్స్ ఫాలోవర్స్ అంటూ కూడా ఉండాలి అలాంటి వాళ్లతో నిర్మితమైన ఒక పార్టీయే చాలా రోజుల వరకు నిలబడగలిగే అవకాశం అయితే ముస్లింల విషయానికి వస్తే వాస్తవానికి జరిగింది ఏంటంటే ముస్లింలు కూడా ప్రత్యేకంగా తమ వైపు నుండి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలి అనే భావన రాకుండా ఆ విధమైన ఆలోచన రాకుండా పొలిటికల్ పార్టీస్ తమ తమలో కూడా ఒక మైనార్టీ వింగ్ ని ఓపెన్ చేయటం వల్ల మైనార్టీస్ అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి ఏదో ఇచ్చిన చిన్న చిన్న పార్టీ పోస్ట్తోటిస్ఫై సాటిస్ఫై అయ్యి మెయిన్ స్ట్రీమ్ వదిలేస్తున్నారు ఈ విధమైన పరిస్థితి జరగకూడదు అగ్రవర్ణాల రాజకీయ పార్టీల తప్పనిసరిగా వాస్తవానికి ఎప్పుడైతే రాజ్యాధికారం నడి నడిపే వ్యక్తి కేవలం ఒకే కోణంలో ఆలోచించడండి ఇవాళ కాంగ్రెస్ అధిష్టానాన్ని చూసినట్లయితే రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ఒక్కో సందర్భంలో ఒక్కొక్కమైన మరి ఒక్కొక్క రకమైన డెవలప్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో అయితే మార్పులు జరుగుతున్నాయో అంటే అధిష్టానం తనకు అవసరమైన చర్య అది మంచిదైనా చెడ్డదైనా దా దాన్ని చూడదు ఏ సందర్భంలో ఏ విధంగా తన యొక్క పీఠాన్ని నిలబెట్టుకోవాలి అనేది మాత్రమే ఆలోచిస్తుంది ఆ విధంగా చేస్తేనే వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతారు అంటే మన దేశంలో సంపూర్ణమైన ప్రజాస్వామ్యం అంటే మనం చూస్తున్నాం మనకు అరవై సంవత్సరాలు అయిపోయింది భారతదేశంలో మరి స్వాతంత్రం వచ్చినప్పటికీ ప్రజాస్వామ్యం అంటే ఏంటండి ప్రజల పాలన ఉండాలి ప్రజల ప్రజల భాగస్వామ్యం ఉండాలి ప్రజల భాగస్వామ్యం ఉండాలి ప్రజల ప్రభుత్వం ఉండాలి ఇవాళ ప్రజల ప్రభుత్వం ఉందా అంటే స్పష్టంగా సర్వే ఏం చెప్తుంది అంటే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే ప్రజల ప్రభుత్వం లేదు ప్రజలు ఈక్వల్గా అప్రోప్రియేట్గా వాళ్ళకు ఉండవలసిన పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ ఇవాళ లేదు పొలిటికల్ డెమోక్రసీ అయితే మనకు ఉంది కానీ ఎకనామికల్ డెమోక్రసీ లేదు ఎకనామికల్ డెమోక్రసీతో పాటు సోషల్ డెమోక్రసీ మనకు లేదు సోషల్ డెమోక్రసీ రావాలి ఎకనామికల్ డెమోక్రసీ రావాలి ఓకే మనం మాట్లాడే మెజార్టీ ప్రజల్లో మైనార్టీలు కూడా ఉన్నారు మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు వాళ్ళల్లో మహిళలు కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది వాళ్ళ వాళ్ళల్లో చైతన్యం రావాలంటే ఏం చేస్తే మంచిది అంటారు అంటే వాళ్ళని వాళ్ళని కమిటీ కూడా సచార కమిటీ కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది మైనార్టీల్లో ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ని ఆల్రెడీ శ్రీకృష్ణ కమిటీ ఏదైతే చెప్పిందో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ తెలంగాణలో లిటరసీ రేట్ ఉంటే అందులో రౌండ్ అబౌట్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ముస్లింలో ఉంటే ఓన్లీ ఫార్టీ వన్ పర్సెంట్లో గ గర్డ్స్లో ఉంది అని చాలా స్పష్టంగా తెలియజేసింది అంటే అర్థం ఏంటంటే మైనార్టీల్లో కూడా ముస్లిం మైనార్టీలో కూడా మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు దానికి కారణం కూడా ప్రభుత్వమే అంటాను నేను ఎందుకంటే ముస్లింలు పిల్లలు చదువుకో చదివించకూడదు అనే భావన ముస్లింలలో ఉన్నది అన్న విషయాన్ని అయితే ప్రభుత్వం చాటింపు చేస్తుంది కానీ వాస్తవం కాదు అది వాళ్ళు ప్రతి ముస్లిం తన కుమార్తెను తన బిడ్డను కూడా చదివించాలని కోరుకుంటున్నాడు విద్య అనేది సౌకర్యాలు లేవు సౌకర్యాలు లేవు రెండోది ఏంటంటే ముస్లింల కంటూ ఒక ఆలోచన విధానం ఉందండి అమ్మాయిని బయటికి పంపేటప్పుడు ఒక విధి ఒక పద్ధతి వాళ్ళ వాళ్ళ బ్రాటప్లో కూడా ఒక సిస్టమ్ని వాళ్ళు అడాప్ట్ చేస్తారు విచ్చలవిడిగా పిల్లల్ని బ్రాటప్ చేయటానికి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఒక విధి విధానంతో కూడిన వ్యవస్థ ఉన్నట్లయితే తప్పనిసరిగా ముస్లిం మహిళలకు కూడా ముస్లిం పిల్లలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి ముస్లింలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు కాకపోతే ప్రభుత్వం ఆ విధమైన పరిస్థితిని కల్పించాలి ఆ విధమైన వ్యవస్థను డెవలప్ చేయాలి మెజార్టీ ప్రజల్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ తో కలిపితేనే మైనార్టీలు కూడా కలిస్తేనే మెజార్టీ ప్రజలు అవుతారు వాళ్ళకే రాజ్యాధికారం రావాలని మనం మాట్లాడుతాం అసలు వీళ్ళ మధ్య అసలు కలిసే అవకాశం ఉందంటారా ఎలా కలుస్తారా అంటే ఎస్టీ అంటే ఒక ఎస్టీకి పడదు ఒక ఎస్టీ అంటే ఒక బీసీ పడదు వీళ్ళ ముగ్గురికి మైనార్టీ అంటే అసలు పడదు వీళ్ళంతా అంటే వీళ్ళ మధ్య కొన్ని కొన్ని అపోహలు కొన్ని కొన్ని అనుమానాలు ఇవన్నీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎప్పటి వరకు ఉందో ఇంకా వీళ్ళు ముగ్గురు ఇలా ఉంటే దీంతో పాటు సెపరేట్ గా మళ్ళీ ముస్లింస్ అనేది మైనార్టీస్ అనేది వాళ్ళని ఇంకా సెపరేట్ గా చూస్తారు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి వీళ్ళని ఇంకా సెపరేట్ గా చూస్తారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఐక్యమయ్యే అవకాశం ఉందంటారా సరే ఎస్సీ ఎస్టీస్ బీసీస్ ముస్లింలు ఎలా చూస్తారు అనే విషయం వాళ్ళని అడుగుదాం ఎస్సీ అడుగుదాం నేనేం చెప్తానంటే ఇప్పుడు ముస్లింలు వాళ్ళని ఏ విధంగా చూస్తారు వాళ్ళు వాళ్లతో పాటు కలిసిపోవడానికి సిద్ధపడతారా లేదా ప్రశ్న కూడా ప్రాథమికంగా ఏంటంటే ఇస్లామిక్ రిలీజియన్ ప్రతి మనిషిని సోదరుడిగా భావించమని చెప్తుంది ఒక వాక్యం ఉంది యా యుహన్నా సుత్తకు రబ్బకు ముల్లజి కలకకు మిన్న వాహిదా అని అంటే దైవం ప్రతి మనిషిని ఒకే జంట ద్వారా సృష్టించాడు అంటే ఇక్కడికి వచ్చింది మనం ఒకే జంట ద్వారా అంటే మనందరం ఇండైరెక్ట్లీ బ్రాదర్స్ మనం అందరం బ్రదర్ బ్రదర్హుడ్ అనేది మన మధ్యలో ఉండాలి ఆ సోదర భావాన్ని పెంపొందించడానికి ఇస్లాం ముస్లింలు కూడా ముందుకు వస్తారు మరి మరీ ముఖ్యంగా మొత్తం ఇస్లామిక్ హిస్టరీని చూసినట్లయితే ప్రవక్త మహమ్మద్ గారు మక్కలు వచ్చిన తర్వాత అతి ఎక్కువగా ఇస్లాంని అంగీకరించిన వారు స్వీకరించిన వారు దళితులు ఆ రోజుల్లో కూడా అంటే ఎందుకు ఇచ్చారు అని ఎందుకు వచ్చారు అని అంటే ఇస్లాం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది బ్రాదర్గా వాళ్ళని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది పొలిటికల్ పార్టీస్ ఏర్పడింది భావజానాలని తట్టుకోలేని చాలా మంది కూడా గా కన్వర్ట్ అయ్యారు వాళ్ళు కూడా ఇందులో కన్వర్ట్ అయ్యారు అయితే వీళ్ళందరూ వీళ్ళంతా సోదర భావం అనేది ఎలా వస్తుంది అంటారు అంటే మీరు చెప్పింది కరెక్టే కానీ ఎలా కింది స్థాయి వరకు ఎలా తీసుకెళ్ళగలప్పుడు ప్రాక్టికల్ గా ఏంటంటే ఒక దళితుడితో పాటు నేను భోజనం చేయడానికి నాకు ఎంత మాత్రం అభ్యంతరం లేదు అదే గొప్ప విషయం కదండి ఎక్కడైతే కనీసం నువ్వు నా మందిరంలోకి రా రాకూడదు వస్తే నేను శిక్షిస్తాము అని చెప్పేవాళ్ళు ఉన్న ఒక వాతావరణంలో నీతో పాటు మనం కూర్చొని ఒకే ఒకే పంక్తిలో భోజనం చేద్దాం నేను ఎక్కడైతే నమాజ్ చేస్తానో అదే ప్రదేశంలో నువ్వు కూడా నమాజ్ చేయి అనే విశాల హృదయం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఎంత మాత్రం డిఫరెన్సెస్ వచ్చే సమస్య లేదు సరే పొలిటికల్ గ్రడ్జెస్ అంటారా అది ఇంటర్నల్లీ ముస్లింలో కూడా రావచ్చు ముస్లిం హిందూస్లో రావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వర్సెస్ ముస్లింలో రావచ్చు ఎక్కడైనా రావచ్చు అది గ్రడ్జెస్ విషయానికి పక్కన పెట్టేస్తే ఐక్యంగా ఐక్యం అవుతారు అని నేను పటిష్టంగా నమ్ముతాను యాజ్ ఏ ముస్లింగా నేను అట్లీస్ట్ ఏమంటానంటే ఆ విధమైన పరిస్థితి ముస్లింలు తప్పనిసరిగా అందరికీ కల్పించగలుగుతారు కాబట్టి మెజారిటీకి అధికారం రావాలి రాజ్యాధికారం రావాలి అంటే తప్పనిసరిగా ఈ స్వింగ్లో ముస్లింలు కూడా జాయిన్ అవ్వాలి ముస్లింలను జాయిన్ చేయాలి అప్పుడే మెజారిటీకి రాజ్యాధికారం అనేది వచ్చే అవకాశం ఓకే అండి ఓకే ఇది థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయం మాకు తెలియజేసినందుకు ఇది నాటి మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమం రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ మా